ఓకే హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సూపర్ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెలబ్రిటీ ఎక్స్ప్రెస్. ఫ్రెండ్స్, మా టీవీలో ఇప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు జియో ఫోన్ సాంగ్స్ అన్ని డౌన్లోడ్ చేస్తాం కదా వీడియోస్, అవన్నీ మనకి స్టోరేజ్లో ఉంటుంది కదా, మనకి జియో ఫోన్ స్టోరేజ్లో. అలా కాకుండా మనకి మెమరీ కార్డు ఉంటుంది కదా, మెమరీ కార్డులోకి సేవ్ అయ్యేటట్టు చిన్న ట్రిక్ అయితే చెప్పాను. అదైతే ట్రై చేయండి. ఇది ట్రిక్ కాదు, చిన్న సెట్టింగ్ ఇది. చిన్న సెట్టింగ్ చేసుకుంటే మీరు డౌన్లోడ్ చేసిన సాంగ్స్ వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు డైరెక్ట్గా మెమరీ కార్డులోకి స్టోర్ అవుతాయి. సో లోడ్ చేయకుండా వీడియోస్ తీసాను వీళ్ళు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే మనకి జియో ఫోన్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీకు దీంట్లో మనం ఏ ఫైల్ అయితే డౌన్లోడ్ చేస్తాము ఆ ఫైల్ అని మన మెమరీ కార్డులకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, రెడ్ చేసుకోవాలి వీడియో చెప్తాను. అది డిఫాల్ట్గా సెట్ చేసుకుంటే మనం ఎప్పుడు డౌన్లోడ్ చేసిన సాంగ్స్ కానీ వీడియోస్ కానీ ఏం డౌన్లోడ్ చేసినా డైరెక్ట్గా మన మెమరీ కార్డులకు అయితే సేవ్ అవుతాయి. అయితే వీడియో తీసేసి అర్థం చూడండి. ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. చాలా ఈజీయే. ఇలా రైట్ సైడ్కి క్లిక్ చేస్తే వచ్చేసింది. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ స్టోరేజ్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది. ఇందులో ఇలా కిందకు వచ్చేసింది. ఇక్కడ మీడియా స్టోరేజ్ అని ఉంటుంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఒకసారి కిందకు వచ్చేసింది. ఇక్కడ డిఫాల్ట్ చూడండి, ఇక్కడ డిఫాల్ట్ మీడియా లొకేషన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి డిఫాల్ట్ మీడియా లొకేషన్. దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ చేంజ్ అని వస్తుంది, చేంజ్ క్లిక్ చేయండి. చిన్న ఇక్కడ నేను ఎస్డి కార్డులు అయితే పెట్టున్నాను. మీకు ఇంటర్నల్ కావాలంటే ఇంటర్నల్, ఇలా ఇంటర్నల్ పెట్టుకుంటే మనం డౌన్లోడ్ చేసినండి మనకి ఫోన్లో అయితే స్టోర్ అవుతాయి. అలా కాకుండా మీరు చేంజ్ మనం ఫ్లిప్ చేసి ఇక్కడ ఎస్డి కార్డు పెట్టుకుంటే మీకు డౌన్లోడ్ చేసిన ప్రతి ఒక్కటి మీకు ఎస్డి కార్డులోకి అయితే సేవ్ అవుతాయి. మీకు మెమరీ కార్డు ఉంటేనే ఫ్రెండ్స్, మెమరీ కార్డు లేకుండా కదా అయితే మీకు మెమరీ కార్డు కనుక ఉంటే మీరు ఇలా చేస్తే సరిపోతుంది. మళ్ళీ చూడండి ఒకసారి, ఫస్ట్ నుంచి చూపిస్తాను క్లారిటీ కోసం. ముందుగా మీ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్కి ఇలా క్లిక్ చేస్తూ వచ్చేసండి. చూడండి ఇక్కడ మనకి స్టోరేజ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీడియా స్టోరేజ్ అని ఉంటుంది. మీడియా స్టోరేజ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి డిఫాల్ట్ మీడియా లొకేషన్ కనిపిస్తుంది. దానికి చేంజ్ ఓపెన్ చేయగానే చేంజ్ అని వస్తుంది. చేంజ్ క్లిక్ చేసండి. ఇక్కడ ఇంటర్నల్ ఎస్డి కార్డు అని వస్తుంది. మీ దీనిలో కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎస్డి కార్డు ఉంటేనే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇప్పుడు నాకు ఎస్డి కార్డు ఉంది, ఎస్డి కార్డు సెలెక్ట్ చేశాను. నేను డౌన్లోడ్ చేసినా మనకి ఎస్డి కార్డులు అయితే అవుతున్నాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో, ఇది ఈ సెట్టింగ్స్ డిఫాల్ట్ సెట్టింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మనకి మెమరీ కార్డులు అయితే స్టోర్ అవుతాయి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, మీకు స్టోరేజ్ సెట్టింగ్స్ అలా చేసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు వీడియో మీకు అర్థమైతే, మీకు వీడియో ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మర్చిపోతే ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై చేస్తాను. కీప్ వాచింగ్. దిస్ ఇస్ ప్రట్ సైనింగ్ ఆఫ్. బాయ్.